ఐశ్వర్యవంతుడు కొడుకులు పనికిమాలిన వాళ్ళు అని అర్థమైపోయింది ఆయనకి. చచ్చిపోతూ చచ్చిపోతూ ఉరే మీరు ఎలాగో పనికిరాదు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేసి తినండి. ఒకవేళ ఇంకా కరువు వచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని చెప్తాను, అది చేద్దరు గాని. కానీ నేను కాగితం ముక్క మీద రాసిచ్చిన మూడు సూత్రాలు ఉంటాయి, ఆ మూడు సూత్రాలు చదువుకోండి, దాన్ని బట్టి బతకండి అన్నాడు. ఏమిట్రా నాన్నగారు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. బీరువాలు తీశారు ఏం లేవు, పెట్లు తీశారు ఏం లేవు, ఉరే ఇంత సంపాదించాడు ఎక్కడా కానీ లేదు. ఆ కాగితం ఏమిటని చదివారు, అమ్మకి అన్నం పెట్టవద్దు మొదటి మాట. మీరు లోకంలో ఎవడైనా తండ్రి చచ్చిపోయే ముందు ఒరే మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటే అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. ఇదేమిటి ఇలా ఉంది, సరే రెండో సూత్రం చదవండి పోనీ అన్నారు. విత్తు విత్తు పెట్టి పందిరి వేయవద్దు. ఇదేమిటి విత్తనం పెట్టి పందిరి వేయకపోతే పాలు ఎలా కాస్తుంది. మా నాన్న సంధి ప్రలాపం చచ్చిపోయే ముందు పైచల్లో రాశాడేమో ఇవన్నీ అనుకున్నారు. ఎక్కడా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి అని ఉంది. ఏంటో ఇల్లు అమ్మేయండి అంటే ఎవడైనా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి, ఏమిటి వచ్చే రూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికి వెళ్ళారు, చూపించారు చూపించారు చూపించారు, ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాడావా ఇవన్నీ ఏమిటన్నారు. ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన చూసి అన్నాడు, రే మీ నాన్న మహాప్రజ్ఞుడు రా, గొప్ప విషయాలు రాశాడు రా అనుభవంతో అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు, అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. అమ్మకి అన్నం పెట్టకవు, అమ్మ చేతి అన్నం తింటున్నాను అనుకో. నువ్వు అమ్మకి అన్నం పెట్టడం ఏంటి, ఏమంటే ఇన్నేళ్ళు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అను, అది గొప్ప. అంతేగాని మా అమ్మగారిని నేనే చూస్తున్నానని నాకు ఎప్పుడు. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ పెట్టిన అన్నం నేను తింటున్నానను తిప్పి తిప్పి చూడు మాటని. విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయ వేసినంత కాయ కాయని ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరెళ్ళినా అది పైకి ఎక్కేస్తుంది. కాబట్టి విత్తు పెట్టి పందిరి వేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి నాలుగిళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి మీకు దొరుకుతుంది, అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి.